Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ పోటీ చేస్తే సీటు ఖరారు, ఇక వైసీపీ రెడీయేనా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎట్టి పరిస్థితులను అసెంబ్లీలో అడుగుపెట్టాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. పార్టీ ఏర్పాటైన 10 సంవత్సరాలకు కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేకపోయారని, తమను విమర్శించే ముందు ఎమ్మెల్యేగా విజయం సాధించి అప్పుడు విమర్శించారంటూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులు వ్యాఖ్యానిస్తుండటంతో నియోజకవర్గంపై సీరియస్ గా దృష్టి సాధించారు. గత ఎన్నికల్లో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఇక్కడ పోటీ చేయడానికి ముందస్తుగా ఎటువంటి సన్నాహాలు చేసుకోలేదు, గ్రౌండ్ వర్క్ చేయలేదు, నేరుగా వచ్చి పోటీ చేశారు. తక్కువ మెజారిటీతో 2 చోట్ల ఓటమి పాలయ్యారు. ఈసారి అలా కాకుండా ముందు నుంచే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే విషయంపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో జనసేన పరిస్థితి ఏమిటి, కాపు ఓటర్లు ఎంతమంది ఉంటారు, అభిమానులు ఎంతమంది, ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం వైసీపీ బలమెంత, ఏ పార్టీ తరఫున ఏ అభ్యర్థి పోటీ చేస్తే అవకాశం ఉంది, తదితర విషయాలన్నింటిపై ఒక సర్వే సంస్థకు బాధ్యతను అప్పగించారు. దీనిపై ఆ సంస్థ సర్వే చేస్తోంది. అభిమానులను ఓటర్లుగా ఎలా మార్చుకోవాలనే అంశంపై కూడా సర్వే జరుగుతోంది. 2 నియోజకవర్గాల కన్నా 1 నియోజకవర్గం నుంచి పోటీ చేయడం మంచిదనే భావనతో పవన్ ఉన్నారు. ఈసారి 2 నియోజకవర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అవి కాకినాడ రూరల్, తిరుపతి. 2 ప్రాధాన్యత క్రింద పిఠాపురం నియోజకవర్గాన్ని చేర్చారు. తిరుపతిలో అభిమానుల బలంతో పాటు సామాజిక వర్గ బలం కూడా ఉంది. గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు సమయంలో కూడా చిరంజీవి సొంత నియోజకవర్గం పాలకొల్లు నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ తిరుపతి నుంచి ఘన విజయం సాధించారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని తిరుపతిపై ఆలోచన చేస్తున్నారు. అలాగే కాకినాడ రూరల్లో అభిమానుల బలంతో పాటు సామాజిక వర్గ బలం తోడైతే విజయం నల్లేర్లపై నడక లాంటిదేనని జనసేన నాయకులు భావిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత పిఠాపురం నుంచి పోటీ చేయాలంటూ ఆహ్వానాలు వస్తున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ఏ విషయం తేల్చి చెప్పటం లేదు. పిఠాపురంలోని ఓటర్ల సంఖ్య 80% కాపు సామాజిక వర్గానికి చెందినవారే ఉన్నారు. గత ఎన్నికల్లో జనసేనకు 25,000 పైగా ఓటింగ్ వచ్చింది. వైసీపీ నుంచి ఈసారి ఇక్కడ కాకినాడ ఎంపీ గీతా పోటీ చేస్తుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాన్ని ఈ మూడింటిలో ఒకదాన్ని ఖరారు చేయబోతున్నారు. తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. అలాగే పొత్తులపై కూడా త్వరలోనే జనసేన తేల్చేయబోతోంది.